ఓటములతో ఈ సీజన్లో ఇబ్బంది పడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో మీద వాళ్ల హోమ్ గ్రౌండ్లోనే రఫ్ ఆడించేసింది. అన్ని విభాగాల్లో లక్నో కంటే మెరుగ్గా కనిపిస్తూ మ్యాచ్ను కైవసం చేసుకుని వరుస ఓటములకు బ్రేక్ చెప్పింది ఢిల్లీ క్యాపిటల్స్. మరి ఈ మ్యాచ్లో టాప్ 5 హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, వార్నర్ బ్రో వెరైటీ అవుట్. లక్నో విసిరిన 168 పరుగుల లక్ష్య చేతన కోసం బరిలోకి దిగిన ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ను యష్ ఠాకూర్ అవుట్ చేసిన విధానం భలే వెరైటీగా ఉంటుంది ఈ మ్యాచ్లో. అప్పటికే 4 కొట్టి చాలా కాన్ఫిడెంట్గా ఉన్న వార్నర్ లెగ్ సైడ్ తనదైన స్టైల్లో షాట్ కోసం ట్రై చేశాడు. అయితే అది మిస్ అయ్యి కాలికి తగిలి వెనక వికెట్ల దిశగా దొర్లుకుంటూ వెళ్ళింది. వార్నర్ తన బాడీని కంట్రోల్ చేసుకుని బ్యాట్తో బాల్ను ఆపుదామని ట్రై చేసేలోపే చిన్నగా దొర్లుకుంటూ వెళ్ళిన బాల్ స్టంప్స్కి తగలడం, ఒక్క బెయిల్ మాత్రమే కదిలి కింద పడి ఎల్ఈడి లైట్స్ వెలగడం జరిగిపోయాయి. బ్యాడ్ లక్, వార్నర్ ఊహించని రీతిలో అవుట్ అయిపోయాడు. నెంబర్ 2, జాక్ ఫ్రేజర్ మెగ్రాత్ డెప్యూట్ షో. పలకటానికే ఇంత పొడుగైన పేరు పెట్టుకున్న 22 ఆస్ట్రేలియా బ్యాటర్ ఆడిన తొలి ఐపీఎల్ మ్యాచ్లోనే తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. వార్నర్ వికెట్ కోల్పోయిన వెంటనే జాక్ ఫ్రేజర్ని దింపుతూ టీమ్ మేనేజ్మెంట్ చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. 35 బాల్స్ ఆడి 2 ఫోర్లు 5 భారీ సిక్సర్లతో 55 పరుగులు చేసిన జాక్ ఫ్రేజర్ మొదటి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ కొట్టి దుమ్మురేపాడు. నెంబర్ 3, రిషబ్ పంత్ విన్నింగ్ క్యామియో. 168 రన్స్ టార్గెట్ చేసింగ్లో వార్నర్ అండ్ పృథ్వీ షా అవుట్ అయ్యాక వచ్చిన పంత్ జాక్ ఫ్రేజర్తో కలిసి ఢిల్లీని విక్టరీ దిశగా నడిపించాడు. 24 బాల్స్ మాత్రమే ఆడి 4 ఫోర్లు 2 సిక్స్లతో 41 పరుగులు చేసి పొరపాటున స్టంప్ అయ్యాడు. కానీ కెప్టెన్ పంత్ ఆడిన ఈ క్యామియో ఇన్నింగ్స్తో ఢిల్లీ విక్టరీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. మిగిలిన పని హోప్ అండ్ స్టంప్స్ కంప్లీట్ చేసి ఢిల్లీకి 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందించారు. నెంబర్ 4, కుల్దీప్ కుంబుడు. అంతకుముందు లక్నో కథ ముగించింది ఢిల్లీ చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్. ఢిల్లీ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా తను మాత్రం ఎరగదీసే టచ్లో కనిపిస్తున్న కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్లోనూ రెచ్చిపోయాడు. వరుస బంతుల్లో పూరన్ అండ్ స్టాయినిస్లను పెవిలియన్కి పంపాడు. పూరన్ను బౌల్ చేసిన బంతి అయితే స్టంప్స్నే ఎరక్కొట్టేసింది. 39 రన్స్ చేసి గేర్ మార్చడానికి రెడీగా ఉన్న కేఎల్ రాహుల్ను కూడా కుల్దీప్ యాదవే అవుట్ చేశాడు. మొత్తంగా 4 ఓవర్లో 20 రన్స్ ఇచ్చి 3 కీలక వికెట్లు తీయడం ద్వారా ఎల్ఎస్జీ చాలా తక్కువ పరుగులకే పరిమితం చేయడంలో కుల్దీప్ యాదవ్దే కీ రోల్. నెంబర్ 5, యంగ్ గన్ బడోని. ఢిల్లీ పేసర్ ఖలీల్ అహ్మద్ అండ్ స్పిన్నర్ కుల్దీప్ రెండు వైపుల నుంచి కుమ్మడంతో 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన లక్నో 167 పరుగులు చేసిందంటే రీజన్ లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ యంగ్స్టర్ ఆయుష్ బడోని. మరో ఎండ్లో వికెట్లు పడిపోతున్న తను మాత్రం చాలా కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ చేశాడు. 35 బాల్స్ ఆడి 5 ఫోర్లు 1 సిక్సర్తో 55 పరుగులు చేసి అండర్ ప్రెజర్ సిచ్యువేషన్లో లక్నోకు గౌరవప్రదమైన స్కోర్ను అందించాడు ఆయుష్ బడోని. మొత్తంగా ఈ విక్టరీతో ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో లాస్ట్కి లాగేసిన ఢిల్లీ 9వ స్థానానికి చేరుకుంది. లక్నో మ్యాచ్ ఓడిపోయి 3 నుంచి 4వ స్థానానికి కిందకి దిగింది.